ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D గేమ్లోకి వచ్చాడు మన మియావ్. అదే మన ఓజే అన్నమాట. దీని వెనకాల వచ్చిన చిన్న చిన్న కాక్రోచ్. ఇప్పుడు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు చాలా నచ్చుతుంది. సో ఇంకైతే స్టోరీకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అలాగే రా చింజాన్, నువ్వు చెప్పావు కదా నేనైతే చేస్తానులే, ఏం కంగారు పడకు. అరే చింజాన్, మనం అయితే ఫస్ట్ హౌస్ అయితే కట్టేద్దాం అనమాట. సో హౌస్ అయితే ఎక్కడ కట్టేద్దాం రా చింజాన్? చింజాన్ సో పద వెళ్ళి చూద్దాం హౌస్ అయితే ఎక్కడ కట్టేద్దాం రా చింజాన్. చాలా బాగుంటది, అప్పుడైతే మనం అందరం బాగా ఆడుకుంటాం అనమాట మేమిద్దరమును. సో అందుకైతే నువ్వు మామయ్య మన ఇంటి ఎదురు అయితే కట్టించు, బాగుంటది అనమాట. సో చెప్పింది కదా. అలాగే రా చింజాన్, నేనైతే మన ఇంటి ఎదురు అయితే హౌస్ అయితే కట్టిస్తాను అనమాట. సరే ఇంకైతే వెళ్దాం పద. సో మనం అయితే మేయం గడికి అయితే కాల్ చేద్దాం, ఎక్కడికి వచ్చాడు. అరే మేయం ఎక్కడికి వచ్చావురా? అరే చెప్పండి, నేనైతే వచ్చేసానులే, దగ్గరలోకి అయితే వచ్చేసాను. నీకేమన్నా అర్థమైందా మామయ్య? మామయ్య నీకేమన్నా అర్థమైందా? అరే నువ్వేం మాట్లాడుతున్నావు, నాకైతే అర్థం కావట్లేదురా మియాంగా. సరే నువ్వైతే గమ్ముడు వచ్చే, మేమైతే నీకైతే హౌస్ అయితే గడిస్తున్నాం అనమాట తొందరగా అయితే వచ్చే. అరే చింఛాన్, వాడైతే ఏం మాట్లాడుతున్నాడు నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదురా చింఛాన్. నీకేమన్నా అర్థమవుతే మీ ఫ్రెండ్తో నువ్వేం మాట్లాడుకోరా బాబా. నా వల్ల కదా వాడితో అయితే నేను అసలు మాట్లాడలేను. సరే ఇంకైతే తొందరగా అయితే వెళ్దాం పద మేస్త్రి దగ్గరికి అయితే. అరే చింఛాన్ వెళ్దాంలే రా, నువ్వేం కంగారు పడకు, మనం అయితే హౌస్ అయితే కట్టిద్దాం తొందరగా అయితే. సో ఇంకైతే వెళ్దాం పద. సో చింఛాన్, మనం అయితే చాలా జాగ్రత్తకి వెళ్ళాలన్నమాట. సో ఎప్పుడైనా డాష్లో అయితే కొట్టచ్చు అనమాట, అందుకే వెళ్దాం పద. అసలు మనం మేం గడికి మంచి హౌస్ అయితే ఎలా కట్టిద్దాం? సో కాంట్రాక్టర్గా అయితే ఇచ్చేద్దాం అనమాట, వాడైతే ఈజీగా అయితే కట్టేస్తాడు మన మేం గడికి అయితే హౌస్ అయితే. సో ఒక రోజులో రెడీ చేసేస్తాడు వాడైతే. సో పద వెళ్దాం తొందరగా అయితే. అరే చింఛాన్, మనమైతే తొందరగా వెళ్దాం పద. చింఛాన్ మనమైతే మరి లొకేషన్కి అయితే వచ్చేసామన్నమాట, ఇక్కడే కాంట్రాక్టర్ అయితే ఉంటాడు. సో వీడికైతే ఇచ్చేద్దాం అనమాట, మనీ అయితే పే చేసేస్తే వాడైతే వెంటనే కట్టేస్తాడు మనకైతే హౌస్. అలాగే మామయ్య వాడికైతే ఇచ్చేద్దాం అనమాట. సో ఎంత దూరంలో ఉన్నాడు మామయ్య వాడైతే? వచ్చేసావా మామయ్య ఇక్కడేనా వాడు హౌస్ అయితే? అవునరా చింఛాన్, వాడైతే ఇక్కడే ఉంటాడనమాట. వీడికైతే ఇచ్చేస్తే మనకైతే తొందరగా అయితే కట్టిచ్చేస్తాడు హౌస్ అయితే. మీ అంగడికి అయితే మంచి హౌస్ అయితే కట్టేద్దాం అనమాట మీ అంగడికి అయితే. అలాగే మామయ్య దిగి మామయ్య వెళ్దాం. సో ఇక్కడెక్కడ ఉన్నాడు మామయ్య వాడైతే? మామయ్య ఎక్కడ ఉన్నాడు మామయ్య వాడు? తొందరగా చూపించు మామయ్య, అడుగు మామయ్య. నాకైతే కనిపించాడు వీడైనా కాంట్రాక్టర్ అయితే, మేస్త్రి అయితే వీడేనా? అవునరా చింఛాన్, వీడి దగ్గరికి అయితే వెళ్దాం పద. ఏమండి మీరైతే మాకు మంచి హౌస్ అయితే కట్టించాలన్నమాట, అది వచ్చేసి మా మీ అంగడికి అయితే. సో అచ్చం ఆడి రియల్ లైఫ్లో ఉన్న హౌస్ లాగే ఉండాలి మా మీ అంగడికి అయితే. సో తొందరగా అయితే కట్టించేయగలరా మీరైతే? సో మీరైతే ఎంతైనా డబ్బులు అయితే ఇస్తానన్నమాట. సో కానీ ఒక రోజులు అయితే కట్టించేవాలి, వాడైతే రేపొద్దుట అయితే వచ్చేస్తున్నాడు మీ అంగడైతే. సో అందుకేనమాట, సో మీరైతే తొందరగా అయితే కట్టించండి. అలాగేనండి, మేమైతే కట్టేస్తాం మీకైతే. మొత్తం 100,000 రూపాయలు అయితే అవుతుంది అనమాట హౌస్కి అయితే. సో చాలా ఖరీదు అవుతుంది, కానీ మీరే సామాన్లు అయితే తీసి తెచ్చుకోవాలి, అంటే రాళ్ళు ఇటుకలు అవన్నీ మీరే తీసుకురావాలన్నమాట. సో మీకైతే లొకేషన్ అయితే నేనైతే చెప్తాను. సో ఆ లొకేషన్లో సామాన్లు అన్నీ దొరుకుతాయి. సో అక్కడికి వెళ్ళి అయితే మీరైతే తొందరగా అయితే తీసి తెచ్చేసుకోండి. అలాగేనండి, మేమైతే తొందరగా అయితే తీసి తెచ్చేసుకుంటాం అనమాట. సో లొకేషన్ అయితే చెప్పండి. సో మేమైతే వెళ్తున్నాము. మరి సరేనండి, ఒక్క రోజులు అయితే కట్టేయాలి, మీకైతే సామాన్లు అయితే పంపించేస్తాము. ఓకేనా?
మామయ్య, నేనైతే ఇక్కడ నుంచి బస్ ఎక్కైతే ఇంటికైతే వెళ్ళిపోతాను మామయ్య. నువ్వైతే అన్ని లెవెల్స్ అయితే పూర్తి చేసుకుంటే మొత్తం కాంట్రాక్టర్ అయితే డబ్బులు కట్టా అన్ని పేజెస్ అయితే వచ్చి నేనైతే ఇక్కడ నుంచి అయితే బస్ ఎక్కి వెళ్ళిపోతాను. సో ఇంటికి వెళ్ళిపోయితే ఇంటికాడ అన్ని లైన్ చేస్తానమాట. సో ఇక్కడైతే ఉండు నువ్వైతేనే. సో మొత్తం వాడికి విటికలు కట్టా అన్ని చూసే మామయ్య అంటాను మామయ్య, బాయ్ బాయ్. అలాగే రా చిమ్చా, నువ్వైతే ఇంటికైతే జాగ్రత్తగా వెళ్ళిపో. సో నేనైతే మేస్త్రిగా అన్నీ ఇచ్చేసి వస్తే వస్తానమాట. గాయ్స్ మనమైతే ఈ లెవెల్ అయితే పూర్తి చేస్తే మన మేయంగడికి అయితే మంచి హెడ్ అయితే దొరుకుతుంది అనమాట. అదైతే మీకు అయితే చూపిస్తాను చూడండి. సో మంచి ఓమ్ అయితే దొరుకుతుంది. ఇదిగోండి గాయస్, ఇదైతే మన మేయంగడికి అయితే పైన రూఫ్ టాప్ అనమాట. సో ఇదైతే మనకైతే దొరికేసింది. దీన్ని అయితే మనం మేస్త్రి దగ్గరికి అయితే పంపించేద్దాం. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి గాయస్ మనకైతే బీచ్ లొకేషన్కి అయితే వెళ్ళాలన్నమాట. సో అక్కడైతే ఉంటుంది అనమాట మన సింఛాన్ గడి హౌస్. అదంటే హౌస్ మెటీరియల్ అయితే మనకి సింఛాన్ గడికి అయితే సింఛాన్ అంటున్నాను ఏంటి మన మియం గడికి అయితే మంచి హౌస్ అయితే కట్టించాలి కాబట్టి. సో మనమైతే బీచ్ లొకేషన్లో అయితే మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి, అక్కడికి అయితే వెళ్ళాలన్నమాట. సో తొందరగా అయితే వెళ్దాం పదండి. సో గాయస్ మనమైతే షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో వెళ్దాం పదండి. సో ఇంకైతే ఇదే గాయస్ మొత్తం బాడీ అనమాట. సో మన మియం గడికి అయితే మంచి హౌస్ కదా, సేమ్ మనం కార్టూన్ ఛానల్లో చూసినట్టే ఉండాలన్నమాట హౌస్ కూడాను. సో మనమైతే అన్ని మేస్త్రికి అయితే ఇచ్చేసాం అనమాట కాంట్రాక్టర్కి అయితే. సో వాడైతే ఇంకైతే కట్టేస్తాడు అనమాట. సో రేపు పొద్దుటి లోపలికి అయితే కట్టేస్తాడు, 1 డేలో కట్టేస్తాను అన్నాడు. సో ఇంకైతే మన దగ్గరికి అయితే మేంగడ అయితే వచ్చేస్తాడు. సో తొందరగా అయితే వెళ్ళిపోదాం పదండి. మన సింఛాన్ గుడి కూడా చూస్తాడు అనమాట మన కోసం. సో ఇంకైతే వెళ్ళిపోదాం. సో తొందరగా అయితే. సో గైస్ మీరైతే లైక్ చేయకపోతే మన సింఛాన్ గుడికి ఒక లైక్, మన మేంగడికి ఒక సబ్స్క్రైబ్ చేసేయండి గైస్ ప్లీజ్. గైస్ 2K దగ్గరలో ఉన్నాం, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకైతే వచ్చేసాం అనమాట. సో ఇక్కడైతే బండి అయితే పార్క్ చేసేసి సో ఇంకైతే వెళ్ళిపోదాం పదండి. సో మన సింఛాన్ గడి దగ్గరికి అయితే. సో ఓకే సింఛాన్ ఎక్కడున్నావరా, సింఛాన్ ఎక్కడున్నావరా. సో నేనైతే వచ్చేసాను రా ఇంటికి అయితే. వీడైతే నిద్రపోయి ఉంటాడు. సో మనం కూడా నిద్రపోదాం. సో తెల్లవారు అయితే లేద్దాం. సో ఓకే అమ్మ. సో సింఛాన్ గడి మంచి గొరక పెట్టేసాడు. సో తెల్లవారిపోయింది. అరే సింఛాన్ లేగరా, లేరే లేగరా. అరే నిజమే సింఛాన్, వాడైతే 1 డేలో అయితే హౌస్ అయితే కట్టేశాడు అనమాట. హౌస్ అయితే చాలా బాగుంది. సో మనమైతే వెళ్ళి చూసేద్దాం పద హౌస్ లోనికి అయితే వెళ్ళి. అవునరా చిమ్చాన్ చాలా బాగుంది హౌస్ అయితే, నాకు నచ్చింది. వెళ్ళైతే మన మేయంగాడు అయితే వచ్చేసాడు అనరా, మరి తొందరగా వెళ్దాం పదరా సింఛాన్. అరే నిజమే రా సింఛాన్, నువ్వు అక్కడ ఉండు, వాడిని అయితే కిచెన్లో వచ్చేస్తానమాట. సో ఇంకా మన ప్లేన్ అయితే రాలేదు. సో ఇంకా అయితే కొద్దిసేపట్లో అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే బండి అయితే పార్క్ చేసుకున్నాం గాయస్, వచ్చేసింది అనమాట ప్లేన్ అయితే. సో తొందరగా వెళ్ళైతే మన మియంగడిని అయితే ఎయిర్పోర్ట్ నుంచి అయితే పిక్ చేసుకున్నారండి. అరే మియం ఎలా ఉన్నారా? మావయ్య నేనైతే చాలా బాగున్నా మావయ్య. సింఛాన్ గుడి ఎలా ఉన్నాడు మావయ్య? తొందరగా వెళ్దాం పద మావయ్య, నాకైతే హౌస్ అయితే కట్టిస్తానన్నా మీ. అరే వీళ్ళైతే వెళ్ళిపోయారు, మనం కూడా వీళ్ళ ఫాలో అవ్వదాం పదండి. యాలేరు అయిపోయాడు. అరే మియా చూసావా హౌస్ అయితే ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఇదిగో మీ సింఛాన్ గడి అయితే. అవును మావయ్య హౌస్ అయితే చాలా బాగుంది, నాకేనా మావయ్య ఈ హౌస్. అవునరా సింఛాన్. అరే మియా నువ్వు వాళ్ళ ఎంత తీసుకొచ్చావరా మియా, వీళ్ళు ఎందుకు వచ్చారా? ఇంకా మొదలెడదామా మీయమ్యా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 . అరే చిమ్చా నువ్వు కూడా ఎక్కడికి రా వాళ్ళతోను, వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటా ఉంటారు, వాళ్ళతో ఇంటికి రా నువ్వు కూడా వెళ్తావు. సరే ఇంకైతే నేనైతే వెళ్ళిపోతున్నాను, మీరు ఎప్పుడుకి వస్తారో రండి. సో గాయస్ మీరైతే లైక్ చేయండి అబ్బా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.